చెల్లిద్దాం. ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సమయం ఆయన సన్నిధానంలో గడపడం. ప్రేమైన వారులారా, కీర్తన 16:11 ఉంది కదా, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది, ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటున్నాయి. ఎక్కడ దేవుని యొక్క సంపూర్ణమైన సంతోషం ఉందో, ఎక్కడ మన యొక్క హృదయ వాంఛలు తీరుతాయో, ఆ చోటికి ప్రభు మనల్ని నడిపించాడు. అందుకు దేవదేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎన్ని గంటలైనా ఇది ప్రభు దగ్గర మనం గడిపేటువంటి సమయం. ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన మహిమపరుస్తూ గడిపేటువంటి దినం ప్రవీణ వాళ్ళారా. కనుక దేవుడు మనకు ఈ యొక్క కృప ఇచ్చినందుకు ప్రభువుకు మనం నిజంగా వందనాలు చెల్లిద్దాం. అపొస్తలుల కార్యములు 3:1 మనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా, ఈ భాగంలో గమనిస్తే ప్రభు యేసు ద్వారా లేదా ప్రభు యేసు నామమందు జరిగిన మహా గొప్ప అద్భుతం ఏంటి, కుంటివాడు బాగుపడినటువంటి ఆ యొక్క అద్భుతం. అయితే దానికి ముందు బ్యాక్గ్రౌండ్ మనం గమనిస్తే పేతురు తర్వాత యోహాను ఇద్దరు కలిసి దేవాలయానికి బయలుదేరినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రవీణ వాళ్ళరా, బైబిల్ అటువంటి అందమైన పుస్తకం ఎక్కడ లేదు, మర్మములతో కూడిన పుస్తకం ఎక్కడ లేదు. ఏ కోణములో చూసినా కూడా అది విభిన్నంగా కనిపిస్తుంది అండి. అపొస్తలుల కార్యములు 3:1 ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు కూడా తన యొక్క సండే స్కూల్ టైం నుంచి చదివి ఉంటారు. కొత్త ధరమేమి లేదు ప్రవీణ వాళ్ళారా. అయితే ఎప్పుడు చదివిన బైబిల్ ఒక కొత్త కోణం ఆవిష్కరిస్తుందండి. పరిశుద్ధాత్మదేవుడి పని చేస్తాడు. ఈరోజు ఒక కొత్త కోణం ఆత్మదేవుడు మన ఎదుట ఆవిష్కరించబోతుంటున్నాడు. దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. పేతురు యోహాను అనేటువంటి ఇద్దరు బయలుదేరారు. 2x2 ఫెలోషిప్ అంటున్నారు. అంటే ఇద్దరేసి ఒక గుంపుగా బయలుదేరినారు. ప్రవీణ వాళ్ళారా, బైబుల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి ఇద్దరు అనేటువంటి నంబర్ పెద్దగా ఎక్కడ కనిపించదండి. ఫస్ట్ టైం ఇద్దరు అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట ప్రభు ఏం చేశాడు, 12 మందితో కూడినటువంటి అపోస్తలుల గుంపును ఏర్పరిచాడు. ఈ 12 మంది గుంపు అపోస్తలులు వీరే పరలోకానికి ఆ యొక్క బోధల పునాది అయింటున్నారు. అందుకే ప్రకటన గ్రంథంలో ఆ యొక్క పరమ యెరూషలేముకు పునాది అపోస్తలుల పేర్లు ఉందంట. అంటే పరలోకానికే పునాది ఎవరంట, అపోస్తలులు. సో గాడ్ సెలెక్షన్ వాస్ 12 పీపుల్, 12 మంది. అయితే ఈ 12 మందిలో దేవుడు ఒక కోర్ కమిటీ, ఒక ట్రయో అందాం, అంటే ఏంటి, ముగ్గురిని మళ్ళీ కార్వ్ అవుట్ చేశాడు. 12 మంది నుంచి ముగ్గురిని పక్కకి అట్లా లాగేశాడు. పక్కకు లాగడం అంటే ప్రక్కకు లాగడం కాదు, కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశం. వీరే పేతురు, యాకోబు, యోహాన్. ఈ ముగ్గురు మళ్ళీ ట్రయో అంటారు వీళ్ళని. ఈ ముగ్గురు, ఈ ముగ్గురు ఏ ఇంపార్టెంట్ ఈవెంట్ అయినా ఈ ముగ్గురు ఉండాల్సిందే. రూపాంతర కొండ మీదైనా ముగ్గురు ఉండాలి. యేసు ప్రభు చనిపోయిన చిన్నదాన్ని బ్రతికించాలంటే ముగ్గురు ఉండాలి. ఈ విధంగా మొదటి గుంపు 12, తర్వాత గుంపు 3 అయిట్టున్నారు. అయితే తర్వాత ఏమైంది మనం గమనించినట్లయితే చూడండి, మార్కు సువార్త 10:37 మరి యొక్క కొత్త గుంపు తయారైంది. ఈ గుంపు యేసు ప్రభు చెప్పిన గుంపు కాదండి. చూడండి మార్కు సువార్త 10:37. దేవుని వాక్యంలో గమనిస్తే ఆ యొక్క జెబెదయి కుమారులు ఇద్దరు, యోహాను యాకోబు అనేటువంటి ఇద్దరు యేసు ప్రభు దగ్గరకు వస్తారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చి వీళ్ళు ఒక కొత్త కాంబినేషన్ కోరుతా ఉంటున్నారు. ప్రభు మీ యొక్క కాంబినేషన్ 12 మంది, తండ్రి 2వ కాంబినేషన్ 3, అయితే ఇప్పుడు మేము ఒక కొత్త ప్రపోజల్ మీ దగ్గర పెడుతున్నాం. ఏంటంటే ఈ యొక్క జెబెదయి కుమారులు యాకోబు యోహాను ఉన్నారు కదా, మేమిద్దరము ఒక గుంపుగా ఉంటాం. మేమిద్దరము ఒక గుంపు. ఏంటి వీళ్ళిద్దరు, ఒక తండ్రి పిల్లలు అయింటున్నారు. ఏంటి వీళ్ళిద్దరు, ఒక తండ్రి పిల్లలు, జెబెదయి కుమారులు. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఈ 12 మందిలో నుంచి మీరు 3 చేశారు ప్రభువ, ఈ 3కి ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది, ఒక ఇంపార్టెంట్ గ్రూప్గా గుర్తింపు పొందినాం. అయితే ఈ 3లో వీళ్ళలో ఒక కోరిక కలిగింది, పేతురును ఎలిమినేట్ చేస్తాం అనుకున్నారు. పేతురు ఇంపార్టెన్స్ తగ్గిద్దాం, ఎందుకంటే మేము ఒక తండ్రి పిల్లలం. కాబట్టి పరలోకంలో మీ రాజ్యంలో మీ కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఇంకొకరు ఉండాలి. వీళ్ళ కొత్త కోరిక, అట్ ద బిగిన్ టు సీక్ అ న్యూ కాంబినేషన్. ప్రవీణ వాళ్ళు ఏంటి కారణం, వీళ్ళు ఒక తండ్రి పిల్లలంటున్నారు. అనేక సందర్భాల్లో దేవుని సంఘాలలో ప్రవీణ వాళ్ళ పరిశుద్ధాత్మ పరిచర్యలో ఏం చేస్తారంటే, ఈ బంధుత్వాలు లేకపోతే శరీరరీతి అయినటువంటి బంధుత్వాలు
లేకపోతే ఇంకొకటి అనుకుందాం, కులము సంబంధంగా కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ ఫ్యాక్టర్స్ ఎక్కువగా పనిచేస్తుంటాయి. కానీ దేవుని చిత్తంలో లేనటువంటి ఫ్యాక్టర్స్, కొన్ని ప్రాంతాలకు వెళితే ఏమవుతుందంటే ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చర్చ్ అనుకుందాం, ఆ చర్చ్లో ఒకవేళ 5 మంది ఎల్డర్స్ ఉంటారు. ఈ 5 మందిలో ఏం చేస్తారంటే 4 మన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉండాలి, ఒకరిని ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళుగా పెడదాం. ఏంటి కారణం అంటే మనము డామినేట్ చేయాలి, మనది అప్పర్ హ్యాండ్గా ఉండాలి. మరికొన్ని సంఘాల్లో గమనించినట్లయితే ఈ కుల సమీకరణలో క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటారు కదా, ఇవి కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ కులమే డామినేట్ చేయాలి చర్చ్లో, మరొకటి ఉండకూడదు. అయితే దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఎప్పుడు జెబెదయి కుమారులు ఈ ప్రపోజల్ తీసుకొని వచ్చారో ప్రభు దాన్ని అంగీకరించలేదు. ఎందుకంటే శరీర రీతి అయినటువంటి బాంధవ్యాలు, శరీర రీతిగా ఉండేటువంటి పరిస్థితులు, లోక సంబంధంగా మనకు ఉండేటువంటి కనెక్షన్స్ అనేవి ఆత్మ సంబంధంగా చల్లవుప్రమైన వాళ్ళారా. వీరికి తెలియకుండా ఒక విధంగా చెప్పాలంటే మన అంటారు కదా క్యాస్ట్ కార్డు ప్లే చేశారు అంటారు. ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే వీళ్ళ ఫ్యామిలీ కార్డు ప్లే చేస్తూ ఉంటున్నారు. ఏంటి, వీళ్ళే పై చేయగా ఉండాలి ప్రభు యొక్క పరిచర్యలో. ఈ పేతురు కొంచెం ఒక స్టెప్ డౌన్లో పెట్టేస్తాం కనుక పేతురు కాకుండా వీళ్ళిద్దరు ఒకటి ఉండాలని. అయితే పరిశుద్ధాత్మను పొందక ముందు వాళ్ళ కోరిక అండేది. పరిశుద్ధాత్మను పొందిన తరువాత ఏమైపోయింది, ఈ గోడ కూలిపోయింది. యాకోబు యోహాను మేమిద్దరం ఒక గ్రూప్ ఉంటాం అనుకున్నారు కదా, ఆ గోడ కూలిపోయి ఇప్పుడు కొత్త గ్రూప్ స్టార్ట్ అయ్యింది. ఏ పేతురును ఎలిమినేట్ చేశారో ఆ పేతురు యోహాను కలిసి శృంగారమైన దేవాలయానికి బయలుదేరారు. ఏ పేతురును వద్దన్నారో ఇప్పుడు కొత్త కాంబినేషన్, అందుకే అన్నాను కదా అ న్యూ కాంబినేషన్ యాజ్ డిజైన్డ్ బై హోలీ స్పిరిట్, అ 2x2 ఫెలోషిప్ అంటున్నారు. ఇద్దరేసి బయలుదేరుతున్నారు. ఈ ఇద్దరేసిలో ఆ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు, జెబెదయి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇక్కడ చూస్తే పేతురు ఉంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయినట్టుగా చూస్తాం. ఎందుకు చెప్తున్నారంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిలో ప్రవీణ వాళ్ళరా, లోక సంబంధమైనవి చూడకుండా ఉండేవారు ధన్యులని నేను చెప్తుంటున్నారు. ఆత్మ సంబంధమైనవి వేరండి. ఈ ఆత్మ సంబంధమైన వారిలో ఏం చేస్తారంటే ఈ చర్చిలో లేకపోతే ఈ కాంగ్రిగేషన్లో లేకపోతే ఈ గ్రూప్లో మన గుంపుకు ఒక ప్లేస్ ఉండాలి, మన వర్గం అంటూ ఉండాలి. అనేక సందర్భాల్లో ఈ చర్చెస్ లేదా కాంగ్రిగేషన్స్ దేవునికి సంఘాలలో వర్గ పోరాటాలు ఎక్కువైతున్నాయి, కానీ దేవుని యుద్ధాలు చేసేటువంటి వారు తక్కువగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా లోక సంబంధంగా చూడకూడదు, కానీ ఆత్మ సంబంధంగా చూడడం ప్రారంభించాలి. ఫిలిమోనుకు అపొస్తలుడైన పౌలు రాసిన పత్రిక 1:15 నుంచి మనం చదువుకుందాం. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువ వాడును ప్రియ సహోదరుడుగాను విశేషముగాను నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరీ విశేషముగా నీకును ప్రియ సహోదరునిగా గాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు, అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఈ భాగ్యండి, అక్కడ చూస్తే ఫిలేమోను అనేటువంటి ఒక ధనవంతుడు ఉన్నాడు. రెండవదిగా ఈ ధనవంతుడు ఆస్తిపరుడే కాదు, ఆత్మపూర్ణుడు అండి. ఇతడు సంఘాన్ని నడిపించేటువంటి వాడు. అతని ఇంటిలో ఒక సంఘం ఉంది. ఆ ఫిలేమోను దగ్గర ఒక బాండ్ స్లేవ్ ఉండేటువంటి వాడు, అంటే దాసుడు ప్రమేణ వాళ్ళారా. ఈ దాసుడు ఆ ఇంటిలో ఉండి ఆ పని ఈ పని చేసేవాడు. అతడు దాసుడే కాదు, ఫిలేమోనుకు దగ్గర బంధువు. మీరు బైబిల్ జాగ్రత్తగా చదివితే నేను చెప్పే ప్రతి పదం మీకు అర్థమవుతుందండి. ఈ ఒనేసిమస్ లేదా ఒనేసిము అనేటువంటి వ్యక్తి ఫిలేమోనుకు దగ్గర బంధువే, అయితే నిరుపేద కాబట్టి దాసుడుగా అమ్మబడినాడు. అయితే దాసుడుగా ఉంటూ ఏం చేశాడంటే ఈ వ్యక్తి ఏదో తప్పు చేశాడండి, ఫిలేమోను ఇంటిలో తప్పు చేశాడు, ప్రాబబ్లీ దొంగతనం చేశాడు అంటారు, అంటే చరిత్ర చెప్పడం చేసి ఎక్కడ పట్టుకుంటారో అని పారిపోయాడు. పారిపోతే చెరసాలలో ఒక వ్యక్తి ఉన్నాడు జైల్లో, ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ప్రవీణ వాళ్ళారా, ఖైదీగా ఉండేటువంటి వృద్ధ అపోస్తలుడు అండి. ఇతడు చెరసాలలో ఉన్న వయస్సు అనేటువంటి బంధకాలు, వృద్ధాప్యం అనే బంధకాలలో ఉన్న సువార్త యొక్క ప్రకటన జీల్ అంతరించినటువంటి సువార్త యోధుడు అండి. ఎవరు, అపోస్తలుడైన పౌలు. ఇతనికి ఎప్పుడు ఒక బ్యూటిఫుల్ గాస్పల్ నెట్వర్క్ ఉంటుందండి. ఆ యొక్క నెట్వర్క్ ఏంటంటే ఎవరినైనా పట్టేస్తాడు అపోస్తలుడైన పౌలు. అతనికి ఉండేటువంటి కృప ప్రేమైన వాళ్ళారా, మనకు కూడా కృప ఉండాలండి. అధికారులను, అనధికారులను, రాజకీయ నాయకులను, నిరుపేదలను ప్రభు దగ్గరికి నడిపించగలిగిన కృప మనకు కావాలి ప్రేమైన వాళ్ళారా. అదే అపోస్తలుడైన పౌలు మీద ఉండే కృప. కాబట్టి ఈ యొక్క అపోస్తలుడైన పౌలు దగ్గరికి ఈ ఒనేసిము వచ్చాడు. వస్తే ఈ తప్పిపోయి పారిపోయినటువంటి ఒక దొంగ, రెండవదిగా
బానిసగా ఉంటూ పారిపోయినటువంటి వ్యక్తిని అపోస్తలుడైన పౌలు మళ్ళీ ట్రిమ్మింగ్ మొదలుపెట్టాడు. ఆత్మీయంగా తన తయారు చేస్తూ తిరిగి తాను పోగొట్టుకున్న ఆత్మీయ అనుభవాలు, తిరిగి తాను పోగొట్టుకున్న రక్షణ భాగ్యం, రక్షణ ఆనందం అతనికి వచ్చేట్టుగా ఆ వృద్ధ ఖైదీ అపోస్తలుడు, ప్రిజనర్ అపోస్తల్, అతడు ఏం చేశాడు? ఇతన్ని తయారు చేశాడు. ఎంత గొప్ప సంగతి కదా. ఏ స్థితిలో ఉన్నా మనం సువార్థికులమే అండి, అది మనం మర్చిపోకూడదు. ఏ పొజిషన్లో ఉన్నా, అతడు జైల్లో ఉన్నా కూడా సువార్త పనిచేసేవాడు అపోస్తలుడు అనేటువంటి పౌలు. వృద్ధాప్యమైనా కూడా ఆ వృద్ధాప్యం అతని యొక్క సువార్త జీల్ అడ్డుకోలేదండి. లెట్ అస్ థ్యాంక్ అండ్ ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూసినట్లయితే ఇతడు ఎప్పుడు ఒనేసీము అనేటువంటి దొంగను మళ్ళీ మంచి వ్యక్తిగా తయారు చేశాడో ఫిలేమోనుకు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏమంటాడంటే, మునుపు ఇతడు నిష్ప్రయోజకుడే, అయితే ఇప్పుడు ప్రియమైన సహోదరుడైతున్నాడు. మునుపు ఇతడు దాసుడు మీ ఇంటిలో, అయితే ఇప్పుడు ఎవరట, ప్రియమైనటువంటి సహోదరుడైతున్నాడు. అంటే మునుపు సంబంధాలు ఇక లేవు, ఆత్మలో వేరొక బంధం ఉంది అంటున్నాడు. ఆత్మలో ఏముందంట, ఇంకొక బంధం ఉంది. ప్రమిణ వాళ్ళు ఎందుకు చెప్తున్నారంటే, ఆత్మ సంబంధమైన వ్యవహారాలను మనం ఆలోచన చేసేటప్పుడు శరీర బంధాలు పట్టుకోకూడదండి. అది దేవుని చిత్తం కాదు. శరీర రీతిగా ప్రాంతీయ అభిమానాలు, కులాభిమానాలు అనేక సందర్భాల్లో సువార్త పరిచర్యకు అడ్డుగా ఉన్నాయి. సువార్త పరిచర్యకు టోటలీ అడ్డుగా ఉంటున్నాయి. ఇటీవల ఒక ప్రాంతానికి నేను సేవకు వెళ్ళాను. ఒక మూడు చర్చెస్ లో ఆ ఆదివారం నేను మాట్లాడవలసింది. అయితే మూడు చర్చెస్ లో ఒక చర్చి, రెండు చర్చెస్ నన్ను పిలిచారు, ఒక చర్చి కొంచెం దూరంగా ఉంచారు. ఏంటి కారణం అంటే, లాస్ట్ టైం నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చర్చిలో మాట్లాడాను, అయితే ఈ సెకండ్ విజిట్లో ఆ చర్చిలో మాట్లాడడానికి తలుపు తెరవబడల. ఏంటి కారణం అంటే, ఇప్పుడు ఆ చర్చ్ డామినేటెడ్ బై అ పర్టిక్యులర్ గ్రూప్ అన్నారు. ఒక ప్రత్యేకమైన గుంపు డామినేట్ చేస్తూ ఉన్నారు, వేరే వాళ్ళను వాళ్ళు రానివారు. నాకైతే ఆశ్చర్యమైంది. బైబిల్లో గమనించినట్లయితే పరిశుద్ధాత్మను పొందకుండా ఉండేటువంటి వారికి ఇటువంటి అడ్డుగోడలు ఉంటాయి. ప్రాంతీయ అభిమానాలు, కులపు గోడలు, ఇంకా రక్త సంబంధం అనేటువంటి గోడలు. అయితే పరిశుద్ధాత్మశక్తి బయలుదేరగా పేతురు యోహాను మందిరానికి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళతో ఒక 2x2 ఫెలోషిప్ గా ఏర్పడినట్లుగా చూస్తాం. ఇంకొంచెం లోతుగా వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. కావున ఇక మీదట మేము శరీర రీతిగా యవనైనను ఎరుగము, మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. అపోస్తలుడైన పౌలు, మీరు చూడండి, ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినాను అన్నాడు. ఏంటి దాని అర్థం? యేసు ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేస్తా ఉంటే శరీర రీతిగా అపోస్తలుడైన పౌలు, అప్పుడు అతడు సౌలు అండి, ఈ సౌలు యేసు ప్రభు బోధలు విన్నాడట, యేసు ప్రభు చేసే అద్భుతాలు చూశాడు. అయితే యేసు ప్రభు నమ్మల, ఎందుకంట ముందు నేను శరీర రీతిగా ఎరిగి ఉండినాను అన్నాడు. నేను బెన్యామీను గోత్రం, అయితే ఆయన యూదా గోత్రం. మేమంతా యూదులమే కదా, మేమంతా ఇస్రాయేలీయులమే కదా, కాబట్టి ఎందుకు ఆయన మెస్సీ అవుతాడు? కాబట్టి ఏ విధంగా చూశాడు? శరీర రీతిగా చూశాడు. అదే పౌలు చెప్పినటువంటి మాట, ముందు నేను శరీర రీతిగా చూశాను, దట్ వాజ్ మై ఫెయిల్యూర్. అయితే ఇప్పుడంట ఆయనను ఆ రీతిగా నేను ఎరుగను అన్నాడు. ఆయనను ఆ రీతిగా ఎరగారు. ఏంటి కారణం? తన ఎదురుగా నిలిచిన ఒక యూదుడుగా చూస్తే రక్షణ పొందలేకపోయాడు. దమస్కు మార్గంలో ఆకాశంలో ప్రత్యక్షమైంది సూర్యకాంతి కంటే మించిన వెలుగు. ఆ వెలుగులో కనిపించిన యేసును యూదుడుగా చూడలేకపోయాడు. శరీర రీతిగా ఇక నేను చూడలేను, ఆ మహిమనే చూస్తున్నాను అన్నాడు. ప్రమేణ వాళ్ళారా, ఆ యొక్క సుఖారు గ్రామానికి చెందిన స్త్రీ అంటుంది కదా, యూదుడవు నీవు, సమరయురైన నన్ను ఎందుకు దాహం అడుగుతున్నావు? అంటే నువ్వు యూదుడవు కదా, శరీర రీతిగా చూచిందండి. అయితే ఆత్మరీతిగా చూడటమే ముఖ్యం. ప్రమేణ వాళ్ళారా, ఇన్ ద సేమ్ వే ఆత్మీయమైనటువంటి ప్రపంచంలో లేకపోతే ఆత్మీయమైన పరిస్థితులు మనం గమనిస్తే ఒక వ్యక్తిని మనం ఏ విధంగా చూస్తాం? ఒక వ్యక్తి భయంకరమైనటువంటి పాపిగా, చాలా భయంకరమైనటువంటి పాపిగా జీవించి ఉంటారు. నరహంతకుడుగా ఉండవచ్చు, వ్యభిచారిగా ఉండవచ్చు, దొంగగా ఉండవచ్చు. అయితే ఆ వ్యక్తి రక్షణ పొందిన తర్వాత ఆ వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ చూడకూడదండి. ఎందుకు? ఆ వ్యక్తి యేసు రక్తము ద్వారా కడగబడినాడు, ప్రభు యేసు రక్తము ద్వారా కడగబడినాడు. ప్రభు అన్నాడు కదా యెషయా గ్రంథంలో, నీ పాపములు ఇకను నేను జ్ఞాపకం చేసుకున్నాను, నా వీపు వెనక వేసేస్తున్నా. అంటే నేను ఇంకెప్పుడు చూడండి నీ పాపములు అన్నాడు. అయితే చర్చ్ లేదా బిలీవర్స్ ఏం చేస్తారంటే, అనేక సందర్భాల్లో ఒక వ్యక్తి యొక్క గతం చూస్తూ ఉంటారు.
ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క గతాన్ని చూశారు అంటే ప్రమేణ వాళ్ళారా, ఆ వ్యక్తి సాతానుతో చేతులు కలుపుతున్నాడని. పరలోకంలో లేదా పరలోకపు పరిధులలో ఇద్దరున్నారు, ఒకరేమో యేసు ప్రభు ఎప్పుడు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తుంటాడు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ దర్ ఇస్ అనదర్ పర్సన్, ఎవర వ్యక్తి సాతాను, దివారాత్రులు నేరములు మోపేవాడు, వాడి పేరే అపవాదులు మోపేవాడు. కాబట్టి దివారాత్రులు వాడు ఏం చేస్తాడు, నేరములు మోపుతుంటాడు. అండ్ ఆన్ ద అదర్ సైడ్ యేసు ప్రభు ఉంటాడు, రాత్రి పగళ్ళు విజ్ఞాపన ప్రార్థన చేస్తుంటాడు. ఎప్పుడైనా ఒక వ్యక్తి యొక్క గత పాపముని చూసినట్లయితే ఏంటి, సాతానుతో చేతులు కలుపుతున్నావని. ద గ్రేటెస్ట్ ట్రాజెడీ బిలీవర్స్ లో ఏంటంటే, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క గతం ఇంకా చూసే వాళ్ళు ఉన్నారు, విచ్ ఇస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుని చిత్తం కాదు. ప్రమేణ వాళ్ళారా, బైబిల్ లో కవరిస్తే పౌలు అంటాడు, నేను యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరిగినాను, అయితే దట్ వాజ్ మై ఫెయిల్యూర్, ఎందుకంటే ఆయన ఒక యూదునిగా చూశారు, అయితే ఇప్పుడు ఆ రీతిగా నేను చూడలేను అన్నాడు. చూడడం నా చేత కాదు, ఆయన దేవునిగా నేను చూస్తున్నానన్నాడు. ప్రమేణ వాళ్ళరా, కనుక రకరకములైనటువంటి గోడలు అనేటువంటివి ఆత్మీయంగా ఒక వ్యక్తిని ఎదగకుండా చేస్తూ ఉంటాయి, అయితే పరిశుద్ధాత్మ దిగిరాగానే పేతురు యోహాను ఒకటై బయలుదేరినట్టుగా చూస్తాం. ఈ ముగ్గురులో చీలిక రావాల్సింది, అది స్వంత చిత్తము ద్వారా. అయితే అపొస్తలుల కార్యముల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను వాళ్ళు పొందిన తర్వాత ఈ చీలిక గుంపు ఒకటై, ఆ ఇద్దరు ఒకటై, అట్ ద బిగన్ టు మూవ్ టువర్డ్స్ ద టెంపుల్ గేట్, ద బ్యూటిఫుల్ ఆ యొక్క శృంగారం అనేటువంటి దేవాలయపు ఆ యొక్క గేట్ దగ్గరికి, లేకపోతే ఆ యొక్క ద్వారము దగ్గరికి వీళ్ళు బయలుదేరినట్టుగా చూస్తాం. ఎందుకు చెప్తున్నానంటే, ఎక్కడ దేవుని బిడ్డలలో ఏకత్వం అనేటువంటిది ఉంటుందో ప్రమేణ వాళ్ళారా, అక్కడ దేవుని కార్యాలు ఉంటాయి. ఈరోజు ప్రాబ్లం వచ్చేసి సంఘాలు బిలీవర్స్ డివైడ్ అయిపోతున్నారు. దే వాంట్ టు డివైడ్, దే వాంట్ టు పుట్ డౌన్ అనదర్ పర్సన్, మరొక వ్యక్తిని కిందికి పడద్రొయ్యాలి, ఆ పరిస్థితిలో ఉండకుండా చేయాలి అనేటువంటి తాపత్రయం కలిగి ఉన్నారు. బైబిల్లో చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తాం మనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. పుట్టినది మొదలుకొని కుంటివాడు అంటే అర్థం, ప్రాబబ్లీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఒకవేళ ఏ చంద్రగ్రహణమో సూర్యగ్రహణమో అనుకుందాం, ఆ యొక్క విషపు వాయువులు తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ వ్యక్తికి పోలియో, ఖచ్చితంగా పోలియో అండి ఇది, ఎందుకంటే బలహీనమైన పాదములు అన్నారు. సో పోలియో వచ్చింది ప్రమేణ వాళ్ళారా. సో బైబిల్ చూస్తే అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయం 22 చదువుకుందాం. స్వస్థపరచుటను ఆ సూచక క్రియ ఎవని విషయంలో చేయబడును, వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు కలవాడు. చూస్తే ఇప్పుడు ఈ యొక్క కుంటివాడి యొక్క వయసు ఎంతట, 40 సంవత్సరాల కంటే ఎక్కువ, పుట్టినది మొదలుకొని. ఇతని రోజు దేవాలయానికి తీసుకొని వస్తారంట. ఎక్కడికి? దేవుని యొక్క ఆలయానికి, ఆ యొక్క శృంగారమైన దేవాలయం దగ్గరికి ఎవ్రీడే తీసుకొని వస్తారు. ఒకవేళ గెస్ చేస్తాం, ఆ వ్యక్తి యొక్క వయస్సు 15 సంవత్సరాలు ఉండినప్పటి నుంచి 40 సంవత్సరాల వరకు కూడా ఎవ్రీడే తీసుకొని వస్తూ ఉన్నారనుకుందాం. బైబిల్ ఏమని చెప్తుంది, రోజు తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఓకే, మరి యేసు ప్రభు జీవించిన దినాలలో 3.5 సంవత్సరాలలో యేసు ప్రభు ఎన్నిసార్లు ఆ యొక్క టెంపుల్ గుండా వెళ్ళింటాడండి, ఎన్నిసార్లు ఆ దేవాలయం గుండా వెళ్ళి ఉంటాడు ప్రభుల వాళ్ళారా? అయితే యేసు ప్రభు వెళ్ళాడు కానీ ఎప్పుడు కూడా కుంటివాడిని స్వస్థపరిచేదానికి ప్రభు మొగ్గు చూపలేదు. అండ్ ద మోస్ట్ పెక్యులియర్ థింగ్ ఏంటంటే, ఆ కుంటివాడైనా అడగాలి కదా యేసు ప్రభును, ప్రభువులను బాగు చేయని, అతడు డబ్బు అడగడంలో బిజీగా ఉన్నాడు కానీ అద్భుతం అడిగేదానికి అతని మైండ్ రెడీ కాలేదండి. యేసు ప్రభు అయినా అతన్ని ప్రేమించే చేయాలి కదా, యేసు ప్రభు చేయాల. ఎన్నిసార్లు ఆ మార్గం గుండా వెళ్ళాడు, ఆ శృంగారం అని ఆ దేవాలయానికి 9 గేట్లు ఉన్నాయంటారండి. చరిత్ర ఏమని చెప్తుందంటే 9 గేట్లు, ఆ 9 గేట్లలో ఒకటి, ఒక గేట్ పేరు శృంగారం అనేటువంటిదండి. ఎందుకంటే మొత్తము మేలిమి ఇత్తడితో పొదిగించబడి ఉంటుంది ఆ గేట్, చూస్తే చాలా అందంగా ఉంటుంది, మెరుస్తూ ఉంటుంది, ఎందుకంటే దాని మీద ఆ యొక్క మెరుపు వన్నెలు దిద్ది ఉంటారు, అందుకే దాని పేరు శృంగారం అనేటువంటి పేరు వచ్చింది. సో ఆ చోట ఎన్నిసార్లు ప్రభు వెళ్ళింటాడో ఆ యొక్క దేవాలయంలోనికి, ఎన్నిసార్లు చూచి ఉంటాడో, అయితే ఆ కుంటివాడిని మాత్రం బాగు చేయలే. వై ప్రభుల వాళ్ళారా, ఈ రోజుల్లో అనేక మంది ఏ విధంగా ఉన్నారంటే మరీ ఎమోషనల్ హీలర్స్ ఉన్నారు మన పరిచర్యలో. ప్రమేణ వాళ్ళారా, కణితులు మాయమైనాయి,
కళ్ళలో పొరలు మాయమైనవి. ప్రతి శుక్రవారం చూస్తూనే ఉన్నాం ఇవి. గ్లకోమా బాగైనటువంటి వాళ్ళు, అరిగిపోయిన ఎముకలు పెరిగిన వారు ప్రతి శుక్రవారం దేవుని కృపలో మనం చూస్తున్నాం హీలింగ్ సర్వీస్లో. అది దేవుని కృప అండి. అయితే ఈ యొక్క హీలింగ్ మినిస్ట్రీలో ఒక వర్గం ఉందండి, ఏంటంటే ఎమోషనల్ హీలర్స్ అంటాం వీళ్ళు. వీళ్ళు ఎటువంటి వారు అంటే ప్రపంచాన్ని మేము స్వస్థపరచగలం అనేటువంటి తాపత్రయం కలిగిన వారు. ఈ వరల్డ్ లో ఉండేటువంటి ఒకవేళ 700-800 కోట్ల మందిని మేము స్వస్థపరచగలం అనేటువంటి ఎమోషనల్ హీలర్స్ ఉన్నారు. అయితే యేసు ప్రభు వైపు చూడండి, ప్రపంచములోని ప్రతి తరములోని ప్రతి వ్యాధిని స్వస్థపరచగలిగిన ప్రభు ఆ చోట సైలెంట్ గా ఉన్నాడు. ఏంటి చెప్పమంటారా? ప్రభుకు ఒక లక్షణం ఉందండి. యోహాను సువార్త 5:36 చదువుకుందాం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు, అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపయున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. యేసు ప్రభు ఒక బ్రహ్మాండమైన స్టేట్మెంట్ ఇచ్చాడు, తండ్రి నాకు ఏ క్రియలు చేయమన్నాడు అదే నేను చేస్తాను, ఎక్స్ట్రా చేయనన్నాడు. తండ్రి ఏ క్రియలు చేయమన్నాడు అంటే ఈ ప్రభు ఏం చేస్తుంటాడు, తండ్రి ఏమి చెప్తాడు అని వింటా ఉంటాడు. ప్రమేణ వాళ్ళారా, ఎమోషనల్గా వెళ్ళి ఇస్రాయేలు దేశం అంతా స్వస్థపరచాలి అనే ఎమోషన్ కాదు, మినిస్ట్రీలో మరీ బిజీగా ఉండాలని కాదు, అయితే తన తండ్రి స్వరము వినాలని కోరుతాడు. ఈ రోజుల్లో కొంతమంది ఏ విధంగా ఉంటారంటే మినిస్ట్రీలో చాలా బిజీగా ఉండాలని కోరుతారు, వాళ్ళు ఎంత బిజీగా ఉండేది చూపించుకోవాలని కోరుతారు. దాని ద్వారా తమ చాలా పాపులర్ గాడ్ సర్వెంట్స్ అంటే చాలా ప్రసిద్ధిగాంచినటువంటి సేవకులు అని చూపించుకోవాలని చూస్తారు. జనవరి 1వ తేదీ ఒకవేళ కడపలో సువార్త సభ, 2వ తేదీ కర్నూలులో సువార్త సభ, 3వ తేదీ నెల్లూరులో సువార్త సభ, 4వ తేదీ వరంగల్లో సువార్త సభ, 365 రోజులు బిజీగా ఉన్నట్టుగా కనిపిస్తారండి. ఎవరైనా బిజీగా ఉండాలనుకుంటే యేసుక్రీస్తుకి మించి ఎవరు ఉండలేరండి. అయితే బైబిల్లో చూస్తే యేసు ప్రభు బిజీగా పోతూ దారిలో కూడా ఎరికో మార్గంలో గుడ్డివారికి చూపించిన ప్రభు ఈ చోట సైలెంట్. ఎందుకంటే ఆయనకు ఒక స్వభావం ఉంది, బిజీగా మినిస్ట్రీలో ఉండేదానికంటే తన తండ్రి మాట వినాలి, ఆయన ఏం చెబుతాడో చూడాలి. ప్రమిళ వాళ్ళారా, పరిచర్య కంటే ప్రభుతో గడపడమే గొప్ప అండి. పరిచర్యలో బిజీగా ఉండేదానికంటే ప్రభు యొక్క స్వరము వినడమే గొప్ప. ప్రమేణ వాళ్ళారా, అందుకే దేవుడు ఒకరోజు మోషేతో అంటాడు, మోషే 600,000 పైబడిన ఇశ్రాయేలీయుల దగ్గర యువర్ సో బిజీ, కొండ మీదకి ఎక్కి రమ్ము అంటాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ఆ యొక్క మోషేకు దేవుడు నేర్పించాడు టు స్పెండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్, ఆయన సన్నిధానంలో గడపడం. ప్రమేణ వాళ్ళారా, కనుక మన జీవితాల్లో తెలుసుకోవాలి, పని చేయడం కంటే ప్రభు మాట వినడం చాలా మేలండి. ప్రమేణ వాళ్ళారా, అపోస్తల కార్యాల్లో అది జరిగిందండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన పరిచర్యలో దేవుని యొక్క కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. మనము కూడా ఏక మనస్సు కలిగిన వారమే ఉందాం. ప్రతి విషయంలో కూడా ఏక మనస్సు అండి, అది దేవుని చిత్తం. అప్పుడే దేవుని కృపాకార్యాలు అధికం కావడం ప్రారంభమవుతాయి. మన పరిచర్యలో దేవునికి స్తోత్రం, అనేక అద్భుతాలు జరిగాయి, మన కళ్ళు చూసాయి. మరి ముఖ్యంగా ప్రతి శుక్రవారం సాయంకాలం ఇక్కడ జరిగే ప్రార్థనలో మనం చూస్తూ ఉంటున్నాం, అండ్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇస్ గ్లోరిఫైడ్. అయితే మన పరిచర్య దగ్గర ఇంకా పెద్ద తలుపులు ప్రభు తెరవబోతున్నాడు, ఇంకా బిగ్ ఛాలెంజెస్ ఉండబోతున్నాయి. మన ఎదుట దేవుడు ఉంచినటువంటి మహాబలమైన ఆయుధం యేసు నామాన్ని పట్టుకుందాం. విశ్వాస యాత్రలో మనం ముందుకు సాగడం ప్రారంభిద్దాం. అందరు కళ్ళు మూసుకుందామా? ప్రభు అయినటువంటి దేవుణ్ణి మనం స్తుతించడం ప్రారంభిద్దాం. హల్లెలూయా. ప్రేమ కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి తండ్రి, ప్రభు అయిన యేసు నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రభువ. తండ్రి అయిన దేవుని ద్వారానే హెచ్చించబడిన నామం ప్రభువ. ఈ నామములకు మించిన నామము లేదని ఒప్పుకుంటున్నాం ప్రభువ. అద్వితీయమైన నామం యేసు నామం, అసామాన్యమైనది యేసు నామం, తండ్రి అజేయమైనది యేసు నామం అని ఒప్పుకుంటూ మీకు వందనాలు తెలుపుతుంటున్నాం ప్రభువ. తండ్రి ఆ యొక్క ఘన నామాన్ని గురించి మేము విని ఉండగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం నాయన.
జీవాత్మలు పంపండి ప్రభువా, విశ్వాసముతో మీ బిడ్డలను నింపుమని అడుగుతుంటున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరిని కొండలను పెకలిచ్చే విశ్వాసముతో నింపుమని అడుగుతుంటున్నాను ప్రభువా. మీకు స్తుతులు తెలియజేస్తున్నాను నాయనా. ప్రతి ఒక్కరి మీద దేవుని ఆత్మ శఖీనాలాగా రావాలి ప్రభువా. మా ప్రార్థన అంగీకరించమని అడుగుతున్నా. ఎవరైతే వ్యాధిగ్రస్తులయ్యుంటున్నారో దేవుని కుమారుడైన యేసు నామమందు ప్రతి వ్యాధి విడిచిపోవును గాక. తండ్రి మీకు స్తోత్రం, మీకు స్తుతులు తెలుపుతున్నాం లాయన. తండ్రి ఎవరైతే దురాత్మ చేత పీడించబడుతున్నారో ప్రభు మీకు స్తోత్రం లాయన. ప్రతి ఈవిల్ పవర్ ను ఆజ్ఞాపిస్తున్నారు, దయ్యపు శక్తులను ఆజ్ఞాపిస్తున్నారు, యేసు నామమందు విడిచిపోమని ఆజ్ఞాపిస్తుంటున్నారు. తండ్రి మీకు స్తోత్రం కలుగును గాక. ఎవరు ఏ ఆశీర్వాదం ఎదురు చూస్తున్నారు, ఎటువంటి ఆశీర్వాదము కోరుతున్నారు, దేవుని కుమారుడైన యేసు నామమందు ఆశీర్వాదం వారు చేరునట్లుగా ఆజ్ఞాపిస్తుంటున్నారు. తండ్రి మీకు స్తుతి కలుగును గాక. వివాహం, ఉద్యోగం, సంతానం, ఇటువంటి ఆశీర్వాదాలు కోరే మీ బిడ్డలు ఉన్నారు, వారిని దర్శించండి, మీ అద్భుత కార్యాలు జరిగించండి. దేవా మీకు స్తుతులు తెలుపుతూ ఈ చిన్న బంధన మీ చేతికి అప్పగించి ప్రభు యేసు నామమందు అడుగుతుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలు చెప్పాను కదా, సరిగా చూపు లేని వారు, ఎవరికైతే చూపు సరిగా లేదు ప్రభువుల వారలారా, దేవుడు ఈరోజు మీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తుంటున్నాడు అండి. ఈ ప్రార్థన సమయంలో ఆత్మ దేవుడు దిగి వస్తాడు. వచ్చినప్పుడు దేవుడు నీ యొక్క కళ్ళను ముట్టడం ప్రారంభిస్తాడు. నీ యొక్క కళ్ళను ముట్టుతాడు ప్రభువుల వారలారా, ఆ కళ్ళలో వెలుగు వస్తుంది ప్రభువుల వారలారా, ఆ కళ్ళలో తేటగా నువ్వు చూడడం ప్రారంభిస్తావు. ఇంతకు ముందు ఏది చూడలేదు, ఇప్పుడు నువ్వు చూడడం ప్రారంభిస్తావు. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. చూడలేని కళ్ళు యేసు నామందు తేటగా చూచుదురు గాక, యేసు నామందు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన టైంలో దేవుడు చూపిస్తున్నాడు కళ్ళను ముట్టడం. అప్పుడు ఒక స్వరం వినిపిస్తా ఉంది, సరిగా చూపు లేని వాళ్ళను ముట్టుతున్నాను. ఎగ్జాక్ట్ గా వచ్చి నిలబడిందండి. చప్పట్లు కొడతారు అందరు, హల్లెలూయా. మసక మసకగా చూసేటువంటి ఆమె తేటగా చూస్తా ఉంది. తలనొప్పితో బాధపడుతూ తలనొప్పితో వచ్చింది, ఇక్కడ ఉన్నప్పుడు తలనొప్పి ఉంది, ప్రార్థనలో తలనొప్పి తీసేశాడు. చప్పట్లు కొడతారు అందరు, హల్లెలూయా. నమ్మదగినటువంటి మన దేవుడు. మీకొక అద్భుతమైన అవకాశము. దైవ జనులు, డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో ఇజ్రాయెల్, జోర్డాన్, ఈజిప్ట్ మరియు పాలస్తీనా దేశములలో చేయబోయే ఆధ్యాత్మిక పర్యటన నవంబర్ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు మీ కొరకు సిద్ధముగానున్నది. ప్రభు యేసు నడిచిన స్థలములో మీరు నడవాలనుకుంటున్నారా? ప్రభు యేసు నీటిని ద్రాక్షారసంగా మార్చిన స్థలమును, ప్రభు యేసు అద్భుతములు, సూచక క్రియలు చేసిన అనేక స్థలమును చూడాలనుకుంటున్నారా? మహాదేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి శత్రువులను మట్టీకరించిన ఆ సముద్రమును చూడాలనుకుంటున్నారా? ప్రభు యేసు జన్మించిన ఆ బెత్లెహేమును, ప్రభు యేసు మన కొరకు మరణించిన ఆ గొల్గొతా కొండను, ఆ ఖాళీ సమాధిని చూడాలనుకుంటున్నారా? ప్రభు యేసు బాప్టిస్మము పొందిన ఆ యోర్దాను నదిలో దైవజనులు, డాక్టర్ టిడి ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా బాప్టిస్మము పొందగోరుచున్నారా? ఇలా ఇంకా మరెన్నో స్థలములు మీ కొరకు సిద్ధముగా ఉన్నవి. నవంబర్ 7వ తారీఖు నుంచి తలపెట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి తరలిరండి. మీ పేర్లు నమోదు చేసుకోవడానికి వెంటనే కింది నెంబర్ ను సంప్రదించండి. 9542064412.